మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। మీకు నీటి కుంటల దగ్గర లక్షల్లో కనిపించే ఈ మొక్కలు పురుషులకు నిండు నూరేళ్ల వరకు తమ యవ్వన శక్తిని ధారుణ్యాన్ని సంపూర్ణంగా కాపాడతాయని చాలా మందికి తెలియదు। అంతే కాదు ఈ మొక్కలు అనేక వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి। రహదారులకు ఇరువైపులా నీటి కుంటల నిండా ముల్లముల్లగా పెరిగే ఈ మొక్కల పేరు కోకిలాక్ష। ఈ మొక్కను తెలుగులో గొబ్బిచెట్టు లేదా నీరుగొబ్బిచెట్టు అని పిలుస్తారు। సంస్కృతంలో కోకిలాక్ష అని పిలుస్తారు। కోకిలాక్ష అకాంతేసి కుటుంబానికి చెందినది। దీని వృక్షశాస్త్రీయ నామం ఆస్ట్రాకాంత లాంగిఫోలియా అంటారు। ఈ మొక్కలు మన భారతదేశమంతట ఎక్కడైతే నీటి సౌకర్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ వందల్లో కనిపిస్తాయి। కలుపు మొక్కగా కాలువల్లో మరియు నీటి ప్రదేశాల్లో చెరువులు నీటి కుంటలు మాగాణుల్లో ఎక్కడైనా ఈ మొక్కలు కనిపిస్తాయి। ఈ కోకిలాక్ష మొక్కలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి। ఈ మొక్కకు వాడి కలిగిన ముళ్ళు ఉంటాయి। కనుకు కనుపులో బంతివలె వాడి కలిగిన ముళ్ళు ఉంటాయి। దీని ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి। మన సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఈ మొక్కను విరివిగా వాడతారు। ఈ చెట్లు తీపి రుచితో చలువ చేసే స్వభావంతో పైత్య రోగాలను కఫ రోగాలను అతిసారాన్ని పోగొడతాయి। శరీరానికి అమిత బలాన్ని కలిగించి అంతులేని వీర్యవృద్ధిని కలిగిస్తాయి। ఉబ్బు రోగాలను హరించి వేస్తాయి। వాతరక్తమనే భయంకర రోగాన్ని పోగొడతాయి। ఈ కోకిలాక్ష మొక్కల్లో అధికంగా వీటి గింజలను ఎక్కువగా వాడతారు। ఈ గింజలు ఎక్కువ తీపి కలిగి కొంచెం వగరు రుచి కలిగి ఉండి అపారమైన వీర్యవృద్ధిని కలిగిస్తూ అతి త్వరగా స్త్రీలకు గర్భాన్ని కలిగింపజేసే శక్తిని పురుషులకు అందిస్తాయి। మగవారికి వీర్యకణాలను గణనీయంగా పెంచుతాయి। కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్కను హిందీలో తాలా మఖానా అని పిలుస్తారు। ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో తాలంఖానా గింజలు అని పిలిచే ఈ అద్భుత గింజలను అమ్ముతారు। అయితే కాలువల దగ్గర పెరిగే ముళ్ళ చెట్లు కాబట్టి చాలా మంది ఈ మొక్కల జోలికి పోరు। ఆయుర్వేద మొక్కలను సేకరించేవారు మాత్రం దీని గింజలను ఆకులను వేర్లను సేకరించి అమ్ముతారు। పూర్వం వీర్యవృద్ధికి శృంగార శక్తికి ఈ గొబ్బి గింజలు ఔషధంగా ఉపయోగించేవారు। ఈ మొక్క యొక్క 2 స్పూన్ల గింజలు అరకప్పు నీటిలో ఒక రాత్రి మొత్తం నానబెట్టి ఉదయం లేవగానే గింజలకు చక్కెర కలిపి పాలతో తీసుకోవాలి। ఇలా 3 రోజులకు ఒకసారి తీసుకుంటే వీర్య దోషాలు పోయి వీర్యవృద్ధి కలుగుతుంది। మరియు ఈ మొక్క యొక్క గింజలను పొడి చేసుకొని దీని పొడి 2 గ్రాముల మోతాదుగా గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగితే వీర్యకణాలు గణనీయంగా పెరుగుతాయి, సంతాన భాగ్యాన్ని కలిగిస్తాయి। నడుము నొప్పి, తుంటి నొప్పి, వెన్ను నొప్పికి కోకిలాక్ష మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది। కోకిలాక్ష మొత్తం మొక్కను దంచి అందులో కొంచెం ఆముదం కలపాలి। దీనిని వెచ్చగా చేసి కట్టినా నడుము నొప్పి, వెన్ను నొప్పి, తుంటి నొప్పులు పోతాయి। మన శరీరానికి చలువను కోకిలాక్ష గింజలు కలిగిస్తాయి। శరీరంలో వేడి అనేక రోగాలకు దారితీస్తుంది। చాలా మంది ఒంట్లో అధిక వేడి సమస్యతో బాధపడుతుంటారు। అలాంటి వారు ఈ గింజలతో ఎలా చేయాలి? 2 స్పూన్ల కోకిలాక్ష గింజలు తీసుకొని 1 గ్లాస్ నీటిలో వేయాలి। 1 గంట తరువాత ఆ గింజలు ఉబ్బి గుజ్జుగా మారతాయి। ఆ గింజలను నీటిలోనే పిసికి అందులో కొద్దిగా చక్కెర కలిపి తాగితే శరీరానికి చలువ చేస్తుంది। ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవటం। ఈ నిద్రలేమి సమస్యకు ఈ మొక్క వేరు బాగా పనిచేస్తుంది। కోకిలాక్ష వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి మాడుపై ఉంచాలి, ఊడిపోకుండా కట్టుకోవాలి। ఇలా కట్టుకొని కొన్ని రోజులు పనుకుంటే నిద్రలేమి సమస్య పోయి చక్కని నిద్ర పడుతుంది। వీటి లేత ఆకులను కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా కూడా వండుకొని తింటారు। ఇలా తినటం ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి। వాతరక్తం వల్ల శరీరమంతా నల్లని పొక్కులు పుండ్లతో మరియు కుష్ఠరోగం పుండ్లు తగ్గాలంటే కోకిలాక్ష ఆకులతో ఆకుకూరగా వండుకొని ప్రతిరోజూ తినాలి। అదేవిధంగా వీటి ఆకులను కడిగి దంచి రసం తీయాలి। ఈ రసాన్ని పరగడుకున్న 10 ml మోతాదుగా తాగాలి। ఇలా చేస్తుంటే వాతరక్తంతో శరీరమంతా నల్లని పొక్కులతో పుండ్లతో ఏర్పడిన చర్మరోగం నయం అవుతుంది, కుష్ఠపుండ్లు హరించుకుపోతాయి। రక్తలేమి సమస్యకు ఈ మొక్క బాగా పనిచేస్తుంది।
ఈ మొక్క మొత్తం భాగాన్ని 100 గ్రాములు తీసుకొని దీనికి 4 గింతలు నీరు పోసి సన్నని మంటపై మరిగించాలి। నాలుగో వంతు కషాయం మిగిలే వరకు ఉంచి వడపోసుకొని ఆ కషాయాన్ని రెండు భాగాలుగా ఉదయం సగం సాయంత్రం సగం తాగుతూ ఉంటే 2 లేదా 3 వారాల్లోనే రక్తవృద్ధి అవుతుంది। బలంగా ఆరోగ్యంగా మారతారు। రక్తవృద్ధికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి। ఇక స్త్రీల యోని దృఢత్వానికి యోని బిగువుకు నీరు గొబ్బి గింజలను మంచి నీటితో అతి మెత్తగా నూరి ఆ గంధాన్ని యోనికి లేపనం చేసుకుంటుంటే యోని బిగువుగా దృఢంగా మారుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది। ఇక ఆడవారికి ఋతుక్రమం సమయంలో అధికంగా రక్తం పోతుంటే గొబ్బి గింజలను దంచి జల్లించి నిలువ చేసుకోవాలి। ప్రతిరోజు ఉదయం పూట పరగడుకున 2 గ్రాముల పొడిని ఒక కప్పు కుండలోని నీటితో కలిపి తీసుకుంటుంటే ఋతుక్రమంలో అధిక రక్తం ఆగిపోయి ఆ తరువాత ఋతుక్రమం నార్మల్ గా వస్తుంది। ఇక స్త్రీల తెల్లబట్ట సమస్యకు ఆడవారు ఈ మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి నలగొట్టి అరకప్పు నీటిలో కలిపి తీసుకోవాలి। ఇక మూత్రంలో మంట చురుకు మరియు మూత్రం సరిగ్గా రాకుండా ఉండే మూత్ర వ్యాధులకు ఈ మొక్క ఔషధంలా ఉపయోగపడుతుంది। ఈ మొక్క వేర్లను సేకరించి తెచ్చుకొని శుభ్రం చేసుకొని నీటిలో వేసుకొని కషాయంలా కాచాలి। ఈ కషాయాన్ని 50 ml మోతాదుగా తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి। కాబట్టి ఇంత శక్తివంతమైన యవన ఔషధ మొక్కలను భరత భూమి తన కన్నబిడ్డల కోసం పైసా ఖర్చు లేకుండా అందిస్తూనే ఉంది। ఎప్పటికైనా వాటి విలువలను తెలుసుకొని ఈ మొక్కలను వాడుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది। Thank you।